లో అంటే డెమోక్రసీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులన్నీ ఒక కూటమిలో చేరేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. చైనా కావచ్చు, రష్యా కావచ్చు, టర్కీ కావచ్చు, ఇరాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇటువంటి దేశాలన్నీ ఒక కుటుంబంలో చేరితే కనుక డెమోక్రసీస్ అని చెప్పుకోబడుతున్నటువంటి దేశాల పరిస్థితి ఏంటి? డెమోక్రసీస్ అని చెప్పుకోబడుతున్న దేశాలలో కూడా అమెరికానే పెద్ద పెట్టు వాళ్ళు ఏం చెప్తే అది వినేటువంటి దేశాలు చాలా ఉన్నాయి. మనకు జపాన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, అలాగే యూరోప్ లో యూకే కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడాను మన ఇండిపెండెన్స్ మనం కోల్పోకుండా ఉండే దిశగా మనం చాలా ప్రయత్నాలు చేశాము, కానీ మనం ఎప్పుడు కూడాను నాన్ అలైన్డ్ అని పేరు చెప్పామే కానీ మనం ఎప్పుడు నాన్ అలైన్డ్గా లేము. మనం గతంలో సోవియట్ యూనియన్ కూటమిలోనే ఉన్నాం. మనం నాన్ అలైన్డ్ చెప్పుకున్నా కానీ కూడా వాళ్ళ మీదే మన ఆధారంగా ఉండింది. ఎందుకంటే మనం యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కావచ్చు, యుఎన్ జనరల్ అసెంబ్లీలో కావచ్చు, సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా ఒక ఓటు కూడా మనం వేయలేదు ఆ కాలంలో కంప్లీట్గాను. అమెరికాకు వ్యతిరేకంగా చాలా ఓట్లు వేసాము, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా చాలా ఓట్లు వేసాము. నాన్ అలైన్డ్ అని చెప్పుకున్నా కానీ కూడా మనం సోవియట్ కూటమిలోనే ఉండినాం అప్పుడు. ఇప్పుడు నిజమైన నాన్ అలైన్మెంట్ అనేది ఇప్పుడు ఉన్నది. మనకు రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాము, రష్యా మనకు మంచి మిత్రుడే, అలాగే అమెరికా కూటమి క్వాడ్ లో ఉన్నాం మనము, ఫ్రాన్స్ నుంచి రఫైల్స్ తెచ్చుకుంటున్నాము. అన్ని శక్తులతో కూడా మనం మైత్రి పెంచుకొని మనం ఒక విధమైన నిజమైన న్యూట్రల్ పొజిషన్ అనేది ఈ రోజు ఉన్నది. ఆ రోజు లేదు, ఈ రోజు మనకు ఉన్నది. మన ఆర్థిక వ్యవస్థ పెరిగే కొద్ది మనం చేయగలం అది. కానీ యుక్రెయిన్ లో ఏ గొడవ అయినా కానీ కూడా మనకు నేను చెప్పినట్టు స్ట్రాటజీగా మనకు చాలా దెబ్బ తగలబోతున్నది. చైనా ఆల్రెడీ ఇది అదునుగా చూసుకుని ఏమైనా చేస్తుందేమో అన్నటువంటి అనుమానాలు మాత్రం అందరికీ ఉన్నాయి. సరే, మన సైన్యం ఆల్రెడీ మోహరించి ఉంది కాబట్టి బహుశా మనం దాన్ని ఎదుర్కొనే స్తోమత మనకు ఉండొచ్చు. టైవాన్ ఆల్రెడీ ఇమ్మీడియట్గా టైవాన్ ప్రెసిడెంట్ వాళ్ళ దేశంలో యుద్ధాన్నంతా మోహరించి చైనా మన మీద యుద్ధం చేస్తుంది అని మీరు తయారుగా ఉండండి అని ఆవిడ కితాబిచ్చింది. కాబట్టి ఆ సైన్యం కూడా అక్కడ తయారైంది. సో మనకు ఆర్థిక పరంగా దెబ్బ ఒకటి కంటే కూడా స్ట్రాటజిక్గా మనం విపరీతంగా దెబ్బ తగులుతుంది మనకు. అది మనకు ఉన్నటువంటి ప్రాబ్లం. ఏదేమైనా కానీ కూడా రష్యాని ఇంతవరకు తీసుకొచ్చింది జో బైడెన్. జో బైడెన్ చేసినటువంటి పిచ్చి చర్య వల్ల ఈరోజు ఇంత పరిస్థితికి వచ్చింది. వ్లాడిమిర్ పుటిన్ పొద్దున్న ఇద్దరు లేచి ఆయన డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయలేదు యుక్రెయిన్ని. ఎన్నో నెలలుగా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు కానీ వీళ్ళేమో బేఖాతరు చేశారు. ఇన్ఫాక్ట్ ఇమాన్యుయల్ మెకరాన్ మాస్కోకు వెళ్ళి కొన్ని వారం 10 రోజుల క్రితం మంత్రాలు చేసినప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చారు ఇద్దరు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక రిపోర్టర్ పుటిన్ అడిగారు, మీరు మరి యుద్ధం చేస్తారా అంటే, మేము మాకు యుద్ధం వద్దు, మేము మాకు యుద్ధం చేయడం ఇష్టం లేదు, కానీ మేము ఏం చేయగలం, మమ్మల్ని యుద్ధం చేయడానికి వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు కదా, మీరు నా పరిస్థితిలో ఉంటే మీరు ఏం చేస్తారు అని రివర్స్గా ఆయన అడిగారు ప్రశ్న. అంతవరకు వీళ్ళు తీసుకువెళ్ళారు. ఇందాక వీరయ్య గారు చెప్పింది కరెక్ట్, అది మనకు క్రమేపీ రష్యాకు వాళ్ళు వాగ్దానాలు చేశారు. గార్బచేవ్ కాలం నుంచి తరచూ 2-3 దఫాల మీటింగ్స్లో అగ్రిమెంట్స్లో నేటోని మేము మీ దగ్గర దాకా తీసుకురాము అని చెప్పి పోలాండ్, రొమేనియా, లిథువేనియా, ఎస్టోనియా ఇటువంటి దేశాలు అన్నింటిలో కూడా వాళ్ళు అన్నింటి నేటోలో కలుపుకున్నారు. నేటో అనేది పుట్టిందే సోవియట్ వ్యతిరేకంగా పుట్టింది. సోవియట్ యూనియనే పతనమైన తర్వాత నేటో ఉండవలసిన అవసరమే లేదు. గత 30 ఏళ్లలో సోవియట్ యూనియన్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చేసిన ఘనకార్యం అంటూ ఏమీ లేదు. ఏదో లిబియాలో గద్దాఫీని తీసేశారు, అటువంటి ఏదో చిన్న పనికిమాలిన 2-3 పనులు చేశారు, కానీ నిజంగా నేటోకి పనే లేదు.